Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అమరావతి వచ్చి రావడంతోనే టీడీపీ నేతలకు కొత్త టెన్షన్. చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు శ్రేణులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. శనివారం నుండి సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే, అమరావతి రాజధానికి మద్దతుగా ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆందోళన ఈ నెల 12వ తేదీ నాటికి 300 రోజుకు చేరుకుంటుందట. ఈ సందర్భంగా ఆందోళనకారులకు మద్దతుగా టీడీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్నే చంద్రబాబు నేతలతో జరిగిన కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ 3 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఆదేశించారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నేతలు మీడియా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానుల ప్రతిపాదనను ఎండగట్టాలట. ఆదివారం సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలట. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, ఎన్టీఆర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందించాలట. ఆదివారం రాత్రి అందరూ స్కైల్ ఆంతర్ల ద్వారా తన నిరసన తెలపాలట. ఇక సోమవారం ఉదయం నియోజకవర్గాల్లోని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు ప్రకటించిన 3 రోజుల కార్యాచరణ ప్రణాళికలో శనివారం కార్యక్రమం తప్ప మిగిలిన 2 రోజుల కార్యక్రమాలు జరపడం అంత తేలిక కాదు. ప్రెస్ మీట్లంటే తమ ఇళ్లల్లోనో లేకపోతే పార్టీ ఆఫీసుల్లోనో కూర్చొని మాట్లాడేస్తారు, కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఆదివారం ర్యాలీలు, వినతి పత్రాలు ఇవ్వడం అంటే అది రోడ్లపైకి వచ్చి బహిరంగంగా చేయాల్సిన కార్యక్రమాలు. అలాగే సోమవారం ఎంఆర్ఓ కార్యాలయాల ముందు దీక్షలు, నిరసనలంటే సమస్యలు తప్పవు. కరోనా వైరస్ కారణంగా ఎపిడమిక్ యాక్ట్ అమల్లో ఉంది, కాబట్టి రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేసే వాళ్లను పోలీసులు అరెస్టులు చేసి లోపలేసేస్తే విడిపించేదెవరు? ఒకవేళ చంద్రబాబుకు కావాల్సింది ఇదే అయితే, ఒకసారి అరెస్ట్ అయితే తమ భవిష్యత్తు ఏమిటి అనే ఆందోళన నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎపిడమిక్ యాక్టును ఉల్లంఘించారనే కారణాలతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లనే పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు పంపితేనే దిక్కు లేదని, ఇక తమలాంటి వాళ్లను ఎవరు పట్టించుకుంటారంటూ చాలామంది నేతల్లో టెన్షన్ మొదలైంది. పైగా అమరావతికి మద్దతుగా రాయలసీమ, ప్రధానంగా కర్నూలులో ఆందోళనలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకుంటారా అన్నది ప్రధాన డౌట్. ఇలాగే విశాఖపట్నాన్ని రాజధానిగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడానికి ఎవరైనా నేతలు రోడ్లపైకి వస్తే జనాలు ఊరుకుంటారా అనే టెన్షన్ కూడా ఉత్తరాంధ్ర నేతల్లో పెరిగిపోతోంది. అమరావతి కరకట్ట మీద ఇంటిలో కూర్చొని ఆదేశాలు ఇచ్చేస్తే సరిపోతుందా? క్షేత్రస్థాయిలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అంటూ నేతలు మదనపడిపోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పిలుపు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.